హే హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఒకసారి కొత్త వీడియో. ఒక అద్భుతమైన ప్రదేశం. ఎస్, మీరు బయట ఏదైతే చూసి లోపలికి చూద్దామని వచ్చారో అదేనండి. ఎస్, నేను గోల్కొండ ఫార్ట్కి వచ్చాను. చిన్నప్పటి నుంచి ఏదో ఒక రోజు ఖచ్చితంగా గోల్కొండకి వెళ్ళాలని ఒక చిన్న కోరిక ఉండేది. సో హ్యాపీ టు సీ అన్కండిషనల్గా ఈరోజు వచ్చేసాను. సో ఇదంతా మీకు చూపించాలని ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది ఏదో ఒక రోజు వెళ్ళాలని. సో చూడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనే వీడియో. సో ఇది వచ్చి గేటు ఎంట్రెన్స్ అండి. గేటు దాటంగానే సో మనకి ఇలా ఉంటుంది. సో ఒకసారి అయితే లోపలికి అయితే వెళ్దాం. ఫర్గాట్ ఫస్ట్ టికెట్ తీసుకోవాలండి. టికెట్ తీసుకుంది అలా ఉండదు. ఇగో ఇట్ సైడ్ టికెట్ అమ్ముతారు. సో టికెట్ కాస్ట్ వచ్చి అగో ఇదే టికెట్. టికెట్ 25 రూపీస్ ఉంటుంది. సో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు మనకు. మనం మన మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళొచ్చు. ఇటు నుంచే వెళ్ళాలి. స్ట్రైట్ ఇటు నుంచే వెళ్తే మనకు రహదారి ఇక్కడికెళ్ళనే ఉంటుంది. స్టార్టింగ్ పోయేటప్పుడు ఇవ్వడం వెళ్ళాలి. మళ్ళా అంతా అయిపోయినాక వెళ్ళేటప్పుడు అవుట్ సైడ్ ఉంటుంది. సో ఈ దాటిన మీద అందమైన ప్రపంచం కనిపిస్తుంది. సో నేను ఇందులోకి వచ్చినప్పుడు ఫస్ట్ టైంలో షాక్, వామ్మో ఏంట్రా బాబు ఇలాగా ఉందని. సో ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. వీడియో కొంచెం షేక్ అవుతుందని ఏమనుకోవద్దు. మనకున్న బడ్జెట్లో ఇంతకంటే ఎక్కువ తేలేం మనం. సో మొత్తానికి వచ్చేసాం. చూడండి ఒకసారి బయట నుంచి ఇటు సైడ్ చూడడానికి విజువల్స్ ఎంత బాగున్నాయో. సో ఇదంతా ఇటు సైడ్ ఎన్నో సినిమా షూటింగ్స్ ఎన్నో ఇక్కడ జరిగాయి. సో ఇక్కడ స్నాక్స్ అవన్నీ అమ్ముతారు స్టార్టింగ్లోనే. మనకు పైన గోల్కొండ పైన కూడా ఏంటంటే స్నాక్స్, మనకు వాటర్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. అవన్నీ టాయిలెట్స్ కూడా ఉంటాయి. యాక్చువల్గా అయితే ఈ పార్క్లో ఒక స్టెప్ వేద్దాం అనుకున్నా చిన్నగా, కానీ ఒక అన్న పైన బాగుంటుంది పైన వేద్దామని అంటే ఓకే అని చెప్పేసి. సో లోపలికి అయితే వెళ్దాం. పైన చాలా బాగుంటుంది ప్లేస్. సో చూడని వాళ్ళకి థ్రిల్లింగ్ ఉంటుంది. చూసిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి, బాగుంటుంది. ఇక్కడికి చాలామంది సెలబ్రిటీస్ వస్తుంటారు. సో నేను వెళ్ళిన రోజు లక్కీగా ఏంటంటే నేను ఇన్స్టాలో ఫాలో అయ్యా ఇద్దరు నా ఫేవరెట్ డ్యాన్సర్స్ని కలిశాను. సో వాళ్ళతో ఫోటో దిగలేకపోయాను. టైం లేకుండే వాళ్ళు వెళ్ళిపోయారు. మనం చిన్నప్పుడు పుస్తకంలో చదివిన విషయాల్ని చూసినా అవి చేసినా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఏదో తెలియని సంతోషాన్ని ఇస్తాయి. మరో గుహలోకి అయితే వెళ్ళబోతున్నాము. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. నేను పోయినప్పుడు అయితే నాకు కొంచెం భయంగానే అనిపించింది. ఒక్కనే ఉన్నా కదా, తోడు ఎవరు లేరు. మొత్తం చీకటి ఉంటుంది. గదులు మొత్తం చీకటి చీకటి ఉంటాయి. సో ఇక్కడ చాలా చీకటి ఉంటాయి. ఒక్కడి పోతే మాత్రం అదుర్కొంటారు. పైన వినిపిస్తుంది అంటారు కదా, అది ఇక్కడే. ఇక్కడ చప్పట్లు కొడితే పైన వినిపిస్తుంది.
వచ్చినప్పుడు ఫోటో తీసుకోవడానికి చాలా బాగుంటుంది ప్లస్ కపుల్స్ అనే కాదు ఎవరు వచ్చినా ఇక్కడ వీడియోస్ చేసుకోవడానికి ఫోటోలు తీయడానికి చాలా బాగుంటుంది ప్లస్ సో నేనైతే ఇక్కడ ఒక ఫోటో దిగాను సో ఇదే నేను దిగిన ఫోటో ఇక్కడ ఎందుకంటే ఇక అక్కడ ఆంటీ కూర్చునేది కదా అక్కడ ఏంటో ఈ సినిమా ఈ ఫోటోని చూడగానే అన్ని సినిమాలు గుర్తొచ్చినాయి మడదిరి సినిమా ఇస్మార్ట్ శంకర్ పోకరి సినిమా ఈ షూటింగ్స్ అన్నీ ఇక్కడ తీసినవే సో చిన్నపిల్లలు పిక్నిక్ వచ్చారు ఇక్కడికి టూర్కి వచ్చారు మెట్లు వచ్చేసినాయి ఈ మెట్లు మొత్తం పూర్తిగా ఎక్కినామంటే ఫైనల్కి వెళ్ళిపోతాం ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోతాం పైకి వెళ్ళాక ఎట్లుంటుందంటే కింద భూమి పైన భూమి ఉన్నట్టే ఉంటుంది పదాన్ని చూద్దాం ఒకసారి వచ్చేసాం ఇదే పైన ఉన్న రెండో భూమి చూడడానికి చాలా బాగుంటుంది ప్లేస్ లోపలికి వెళ్దాం కనిపిస్తుంది ఆ బంగ్లా అదే లాస్ట్ అది ఎక్కినామంటే ఇంకా కథం అదే ఫైనల్ స్టేజ్ ఒకసారి ఎక్కేద్దాం పైకి ఇదే నేను ఎక్కింది దీన్ని చూస్తే గుర్తు రావాలి నేను రీల్ చేసింది ఇక్కడే ఇక్కడ నేను చేశాను ఒక అన్న హెల్ప్ తీసుకొని సో నాకు ఎవరు తోడరాలే నేను ఒక్కనే వెళ్ళాను కాబట్టి ఎవరినో ఒక అన్న హెల్ప్ అడగలేదు గియాననే నాకు రిలీజ్ చేసిన చూపిస్తాను సో ఇక్కడ కూర్చున్నారు కదా అన్న వాళ్ళిద్దరు వాళ్ళిద్దరే అన్న హాయ్ చెప్పు హాయ్ చెప్తున్నారు వాళ్ళిద్దరే నాకు ఇక్కడ ఉన్న వాటి తెలియని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు సో వీడియో కూడా వాళ్ళే తీసినారు సో ఆల్రెడీ ఇక్కడ నేను గోల్కొండలో చేసిన వీడియో అప్లోడ్ చేశాను మీరు కూడా అందరు చూసే ఉంటారు సో చూడాలంటే చూడండి కింద క్యాప్షన్ గోల్కొండలో వచ్చేసిన వీడియో అని కూడా పెట్టి చెప్పాను సో మొత్తం ఇది ఓవర్ వ్యూ చాలా బాగుంటుంది సో మళ్ళీ రిటర్న్ అవుదాం ఓ బ్యాక్ స్టెప్ కిందికి వద్దాం సో ఇక్కడ స్నాక్స్ వాటర్ బాటిల్ అమ్ముతారు సో ఈ పిల్లలంతా స్కూల్ నుంచి టూర్కి వచ్చేది సో చిన్నప్పుడు మనకు కూడా అనిపించేది డబ్బులు లేక వెళ్ళకుండేది స్కూల్లో టూర్ ప్లాన్ చేసినప్పుడు డబ్బులు లేకుండా ఛాన్స్ వెళ్ళలేదు సో వీళ్ళని చూస్తే వచ్చింది సో ఈ ట్యాంక్ ఈ గోల్కొండ కట్టినప్పటి నుంచి ఉంది పురాత నుంచి నీళ్ళు అవుతే మంచిది అని చెప్తున్నారు సో మనం కూడా ఒకసారి అయితే టేస్ట్ చేయడం ఇట్లాంటి
సో ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఎందుకంటే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారు. సో ఇక లైట్ ఆఫ్ అయిపోతుంది, మనం కూడా ఇంటికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, మీకు అందరికీ ఈ చిన్ని ప్రయత్నం నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ హరీష్.